టీడీపీ ఎంపీ, విజయవాడ టీడీపీ ఎంపీ చంద్రబాబు నాయుడుపై, టీడీపీ పార్టీపై అంతేకాకుండా విజయవాడ టీడీపీ నాయకులపై కూడా చాలా ఫైర్ అయ్యారు. ఈ గొట్టంగల్ ఫోటోలన్నీ నా బిల్డింగ్ పైన ఉన్నాయి, చూడండి ఎలా వేలాడుతున్నారో ఫోటోలు. ఏం పని చేయకపోయినా వాళ్ళు ఓన్లీ పార్టీ కోసమే పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేయరు. నేను ప్రజల కోసమే పనిచేస్తాను అంటూ కూడా చాలా సీరియస్గా అయ్యారు. చంద్రబాబు నాయుడుపై కూడా చాలా సీరియస్ అయ్యారు, టీడీపీపై కూడా ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉండే నాయకులంతా చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తారు, కానీ ప్రజల కోసం పనిచే అధినేత రమ్మని చెప్పారని చెప్పి ఆయన పిఏ ఫోన్ చేశాడు. సార్ ఢిల్లీ వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, పలానా ఫ్లైట్కి వెళ్తున్నారని చెప్పారు, అదే ఫ్లైట్కి రమ్మన్నారని చెప్పారు కాబట్టి వెళ్ళా. నన్ను మహానాడికి నాకు ఎవరు పిలవలేదు, నన్ను నాకు అక్కడ కనుక్కున్నాను, నా పాత్ర ఉందా అని. ఏమీ లేదు, రామ్మోహన్ నాయుడు ఒకటి తప్ప ఏ ఎంపీ మాట్లాడలేదు అన్నారు. ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్ కదా, ఇన్ఛార్జ్ ఏముంది, గొట్టంగళ్ళు గొట్టంగళ్ళు. మరి ఫోటోగల్ ఇష్యూనే అన్న బాబు గారి దృష్టికి తీసుకెళ్ళారు సార్? నాకేం వస్తాం, నాకేం వస్తాం. నేను చెప్పాను కదా, నేను పేదవాడి కోసం, పేదవాడి ప్రజల కోసం పనిచేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, అది పార్టీ హైకమాండ్ ఇష్టం. అదేంటో ఏంటప్పా కనపట్లేదు బిల్డింగ్ పెదవాడి నడిబొట్టులో? బస్ స్టాండ్ అక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇటు ఉంది, కనకదుర్గం ఇప్పుడు అక్కడ ఉంది, ఆ నడిబొట్టులో పెట్టాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, కింద నుంచి పోయి కనపట్లేదు మీకు? ఎవరి కోసం పనిచేస్తున్నాను? గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నాను కదా, వాళ్ళ గెలుపు కోసం కూడా.